ఎటువంటి మినప్పప్పు నానబెట్టకుండా చాలా అంటే చాలా రుచికరమైన గారెలు ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. అంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అయితే ఈ గారెలని మనం అదేనండి, ఈ వడల్ని మనం ఇప్పుడు బియ్యంతో తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడగాలండి. బియ్యంతో తయారు చేసుకున్నా కూడా మనకి ఈ వడలు అనేవి చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. అయితే మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్నా కూడా మనకి పిండి అనేది చప్పగా లేకుండా కొంచెం పులుపుగా కూడా ఉంటుంది. మరి అది ఎలాగో తెలుసుకుందామండి. ఈ టిప్స్తో కనుక మీరు బియ్యంతో గారెలు తయారు చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనం బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడగాలి. అయితే ఇక్కడ నేను నార్మల్గా ఇంట్లో అన్నం వండుకోవడానికి ఏ బియ్యం అయితే తీసుకున్నానో అవి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చండి. ఈ విధంగా బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఆ నీటి మొత్తాన్ని వంచేసుకోండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా చేయడానికి మనం బియ్యాన్ని వేడి నీళ్ళలో నానపెట్టుకోవాలి. ఈ నీళ్ళు అనేవి కూడా చాలా బాగా తెరలాలండి. బాగా మరిగిన వేడి నీళ్ళు పోసుకొని మనం బియ్యాన్ని నానపెట్టుకోవాలి. ఈ విధంగా అరగంట సేపు నానపెట్టుకుంటే చాలు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా బియ్యాన్ని వేడి నీళ్ళలో నానపెట్టేసుకోండి. ఇప్పుడు అరగంట సేపు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ వడలు చేసుకోవడానికి ఇక మనం ఎటువంటి పిండి కూడా వేయమండి, కేవలం బియ్యంతోనే తయారు చేసుకుంటాము. చూడండి, మనకి బియ్యం నానిన తర్వాత ఈ విధంగా వేలుతో అన్నట్లయితే విరిగిపోవాలి. అరగంటలో చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు ఆ నీటిని వంచేసేసుకొని, ఆ వేడి నీటిని వంచేసుకొని ఒక మిక్సీ జార్లోకి బియ్యం మొత్తం వేసేసుకోవాలి. అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే అసలు మనకి ఈ బియ్యపు పిండిలో ఎటువంటి పలుకు లేకుండా చాలా అంటే చాలా మెత్తగా పిండిని పట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ బియ్యపు పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా కొంచెం జారుగా ఉండేటట్లుగా చూసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉండటానికి ఇక్కడ నేను పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం పులిసిన పెరుగు వేసుకుంటున్నాను. మీరు పులిసిన పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోవచ్చండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి అరకప్పు వరకు పెరుగు వేసుకోండి. ముప్పావు కప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యపు పిండి అలాగే పెరుగు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక 2 చెంచాలు పెరుగు వేసుకుంటున్నానండి. ఈ విధంగా చక్కగా బియ్యం అలాగే పెరుగు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నీటిని మిక్సీ జార్లో పోసుకొని చక్కగా ఈ మిక్సీ జార్లో తొలుపుకొని ఆ నీటిని మళ్ళీ గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళు పెరుగు పిండి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా నీళ్ళ నీళ్ళగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి చక్కగా వడలు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. ఈ విధంగా నీళ్ళగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాండీలోకి తీసుకుందామండి. ఈ విధంగా బాండీలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బాండీని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు లో ఫ్లేమ్లో ప్రాసెస్ అంతా జరగాలండి, మరి హై ఫ్లేమ్ కాకుండా. ఈ విధంగా చక్కగా గరిటె సహాయంతో కలుపుతూ ఈ పిండి మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది మనకి కొంచెం పుల్లగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఉండలు కడుతూ ఉంటుందండి. ఉండలు కడుతున్నా కూడా వేరొక గరిటె సహాయంతో చక్కగా పిండిని తీసేస్తూ కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలి. మనకి పిండి అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేరొక గరిటె సహాయంతో మళ్ళీ ఆ పిండిని మళ్ళీ బాండీలో వేసుకుంటూ చక్కగా ఉడికించుకోండి. ఇక్కడ మనకి అడుగంటే వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ పిండి మొత్తం చక్కగా బాండీకి అంటుకుపోయినట్లు వస్తుంది కదా, ఆ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి బాండీలో చక్కగా పిండి అనేది అడుగంటింది. ఇలా అడుగంటినప్పుడు ఇక మనం ఈ పిండిని వేరొక పాత్రలోకి తీసుకోవచ్చు.
ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు మనకి పిండి అనేది బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొంచెం చేతికి వేడి తగులుతూనే ఉండాలి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ మనం పిండిని చక్కగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అయితే ఈ పిండిని కలుపుకునేటప్పుడు మాత్రం చేతికి నూనె రాసుకోవద్దు. ఈ పిండిని కలిపేటప్పుడు మనం కేవలం నీళ్ళతోనే కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిలోకి కొంచెం జీలకర్ర వేసుకోండి, అలాగే పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనకి పిండిలోకి పావు కప్పు వరకు నీళ్ళు పడతాయండి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తీసుకొని ఇప్పుడు మనం చక్కగా ప్రతిసారి పిండిని కలుపుకునే ప్రతిసారి చేతికి తడి చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వడలు బాగా రావాలి బోల్ బోల్గా, అంటే కొంచెం పొంగినట్లు రావాలి అంటే మనకి పిండి అనేది బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడానికి చేతికి తడి చేసుకుంటూ పిండిని కొంచెం లూజ్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో మనం వంట సోడా కూడా వేయటం లేదు కాబట్టి మనకి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ పడతాయి. ఇలా కలిపేటప్పుడు కొంచెం నీటితో కలుపుకుంటూ పిండి గట్టిగా లేకుండా చూసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు చేతికి కూడా నూనె రాయకుండా కేవలం నీటితోనే ఈ వడల్ని తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెలో వేసుకుందామండి. మళ్ళీ ఇప్పుడు పిండి కలిపేటప్పుడు, అంటే మళ్ళీ వడ తయారు చేసుకోవడానికి పిండి కలిపేటప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు తీసుకొని పిండిని కొంచెం లూజ్ చేసుకొని మనం వడలు అనేవి తయారు చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. అయితే నూనె రాయకుండా కేవలం నీటితోనే తయారు చేసుకోండి. ఇలా చేతికి తడి చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. అయితే మనం నూనెలో వేసిన తర్వాత వెంటనే కదిలించకూడదండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనకి ఈ వడలు అనేవి కొంచెం చూడండి ఈ విధంగా పైకి వస్తాయి, అంటే కొంచెం ఉబ్బుగా వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు మళ్ళీ ఈ వడల్ని వేరొక సైడు తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియంగా ఈ వడల్ని కాల్చుకున్నట్లయితే మీకు చక్కగా పైన లేయర్ అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ పిండి ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అసలు పచ్చిదానం అనేది ఉండదండి, చాలా బాగా ఇష్టపడతారు. అయితే ఇక్కడ మీరు కొంచెం అల్లం తురుము కూడా వేసుకోండి. ఈ వడలు తయారు చేసుకునేటప్పుడు మీకు నచ్చిన చట్నీతో వీటిని చాలా హ్యాపీగా తినేసేయచ్చు, అంత రుచిగా ఉంటాయి. అయితే ఈ వడలు తయారు చేసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం ఎటువంటి క్రాక్స్ లేకుండా చూసుకోండి. కొంచెం ఏదైనా క్రాక్ వచ్చినట్లయితే మీకు పగులుతుంది అన్నమాట, అంటే మరీ పగిలిపోదులేండి. కొంచెం చూడండి ఇక్కడ ఒక వడకి కొంచెం పిండి అనేది బయటకు వచ్చింది, ఆ విధంగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. ఇలా అన్నిటినీ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవటమే. ఏం లేదండి, మీరు పిండి కలుపుకునేటప్పుడు అంటే బాండీలో పిండి ఉడికించుకునేటప్పుడు అలాగే చేత్తో ఉడికిన పిండిని కలుపుకునేటప్పుడు చక్కగా కలుపుకున్నట్లయితే కొంచెం ఎక్కువసేపు మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వడలు అనేవి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి మీ అందరికీ బియ్యంతో అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ వడలు వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.